గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాల్టి హెల్త్ టాపిక్ హెయిర్ ఫాల్. చిన్న వయసులోనే బట్టతలతో బాధపడుతున్నారా, చుండుతో ఇబ్బందులు పడుతున్నారా? మరి ఇటువంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ప్రస్తుతం ఏవి అందుబాటులో వచ్చాయి, ఈ ప్రాబ్లంకి సరైన సలహాలు సూచనలు ఇవ్వడానికి టీ5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వైబ్స్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ దివ్యా గారు. వారితో మాట్లాడదాం, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా చెప్పండి, ఈ రోజుల్లో చూసినట్లయితే సాధారణంగా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం, ఏజ్తో సంబంధం లేకుండా ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అని ఫస్ట్గా చెప్పొచ్చండి. దాని తర్వాత వాళ్ళు వాడుతున్న ప్రోడక్ట్స్లో ఉన్న కెమికల్ శాతం కూడా ఎక్కువగా అయినప్పుడు, లేదంటే వాళ్ళ బాడీలో లైక్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా తగ్గినప్పుడు అలా హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉంటాము. లేదంటే లాంగ్ టర్మ్గా ఏదైనా మెడిసిన్ వాడుతున్నప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అనేది మన నెయిల్స్ పైన హెయిర్ పైన పడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనము చాలా మందిలో హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే, అలాగే ఈ చుండ్రు సమస్యతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఎందువల్ల వస్తుందంటారు? చుండ్రు అనేది డ్రై స్కాల్ప్ లేదా ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇది ఒక యాంటీబ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్ అని కూడా చెప్పొచ్చు. అది వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒకవేళ స్కాల్ప్ పైన చుండ్రు వచ్చింది అంటే హెయిర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది అనేది ఒక సెగ్మెంట్ స్టార్ట్ అయినట్టు అండి. సో చుండ్రు వచ్చినప్పుడు మనము దానికి సరైన చికిత్స చేయించుకొని ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయించుకొని లైక్ స్కాల్ప్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్, ఓజోన్ థెరపీ అలాంటివి చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ మనం చూస్తూ ఉంటాము. ఓకే, కాజల్తో మాట్లాడదామండి, హైదరాబాద్ నుంచి. వెంకటలక్ష్మి గారు, హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం. ప్రాబ్లం గురించి కాల్ చేశానండి. మీ కాల్ కలిసినందుకు ధన్యవాదాలు. చెప్పండి. ఏం లేదండి, అది నాకు ఇప్పుడు 50 అండి ఏజ్. కాకపోతే నేను 30 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా విసుకుడుకోవటం, తర్వాత బాగా నేర్చుకోవటం కూడా జరిగింది 30 ఇయర్స్ నుంచి. నాకు అంటే నాకు 30 ఇయర్స్ కదండి, నాకు ఇట్లా జరిగి 30 ఇయర్స్ అయిందండి. 20 ఇయర్స్ నుంచి నాకు స్టార్ట్ అయింది అంతా మీద బాగా తెలబడుకోవడం, తర్వాత ఊరుకోవడం, ఇట్లా అందారంతో తర్వాత ఏదేవో ప్రొడక్ట్స్ అన్ని వాడాను. అంతా ఊడిపోతూనే ఉంది. అసలు ఏం చేస్తున్నా సరే, ఏ ఆయిల్ రాస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే అసలు కంట్రోల్ కావట్లేదండి. జుట్టు అంత గట్టిగా ఉండేది, అసలు జుట్టు అంతా ఊడిపోతుంది మేడం. ఓకే, ఏదైనా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కారణంగా ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారండి మీరు? హలో, హలో, హలో. ఇంతకు ముందు కాలర్ చెప్పినట్టు తనకి జుట్టు విపరీతంగా రాలిపోతుంది అన్నారు. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. తను చాలా రకాల ఆయుర్వేదిక్ చిట్కాలు కానీ మెడిసిన్స్ కానీ అన్ని వాడాను అంటున్నారు. కాకపోతే తనకి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి, రూట్ డ్యామేజ్ అయిందా లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. సో ట్రైకోస్కాన్ అనేది ఒకసారి వైబ్స్కి వచ్చినట్లయితే తను మనం చూసి తనకి కరెక్ట్ సజెషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఈ రోజులో చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎందుకు స్టార్టింగ్ ప్రతి ఒక్కరిలో ఇదే ప్రాబ్లమ్ ని చూస్తూ ఉంటాం మనం? బేసిక్ మనకు ఫ్రంట్ సైడ్ లోనే అంటే అక్కడ ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, దువ్వినప్పుడు కానీ చేతులు పెట్టినప్పుడు కానీ అక్కడ ఉన్న స్కిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. సో దాని ద్వారా కూడా హెయిర్ రూట్ అనేది లూజ్ అయిపోయి హెయిర్ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పటి రోజుల్లో చూసినట్లయితే అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కూడా హెయిర్ ఉండేవి, ఇప్పటి రోజుల్లో అలా చెప్పుకోవడానికి ఛాన్సే లేదు. చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం, చిన్నపిల్లలు స్ట్రెస్ స్ట్రెయిన్ కి గురవ్వడము అంతగా ఉండదు అనుకుంటాను, వాళ్ళలో కూడా ఎందుకు చూస్తుంటాం ఈ ప్రాబ్లం? చిన్నపిల్లల స్ట్రెస్ అండ్ దానికోసం కాకుండా వాళ్ళ బాడీలో న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అండ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం లేదంటే కాల్షియం డెఫిషియన్సీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకి హెరిడిటరీ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఆ కారణంగా కూడా మనం చిన్నపిల్లల్లో బాలనెరుపు చూస్తూ ఉంటాం. సో ఈ బట్టతల అనేది వంశపారంపర్యంగా వస్తుంది అంటారు, ఇది నిజమేనంటారా? వంశపరంపరంగా ఖచ్చితంగా బాల్నెస్ అనేది వస్తూ ఉంటుందండి. అది క్యాజువల్గా చూసినట్లయితే కొంత మగవాళ్ళల్లో డిహెచ్టీ అనే హార్మోన్ హెచ్చుతగ్గులు ప్లస్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ వర్క్ హ్యాబిట్స్ అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఒక సెగ్మెంట్ కింద తీసుకున్నట్లయితే వాళ్ళు చేస్తున్న వర్క్ పైన వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మైక్రో సర్క్యులేషన్ అనేది కూడా తగ్గిపోతుంది. సో అలాంటి సమయంలో కూడా జుట్టు అనేది రాలిపోవడం చూస్తూ ఉంటాం. ఓకే, కాదర్తో మాట్లాడదాం. చీరాల నుంచి లాగలక్ష్మి గారు, హలో అండి. చెప్పండి, మీకు కాల్ కలిసింది, టీవీ చూడకూడదండి. చెప్పానండి.
సౌండ్ తగ్గించుకోండి, మీ సమస్య ఏంటో చెప్పండి. కలర్ అయితే ఏది వాడితే మంచిది అని అంటున్నారు. హెయిర్ కలర్ అండి. కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్స్ అనేవి బయట దొరుకుతుంటాయండి, వాటిలో ఏదైనా ఒక మంచి బ్రాండ్ చూసి వాడండి. రైట్, మరో కలర్ ఫ్రీ వాడితే బాగుంటుంది. ఓకే అండి, నిజామాబాద్ నుంచి ప్రసాద్ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం డాక్టర్ గారితో. మేడం నాకు 25 ఇయర్స్, కాకపోతే 23 ఇయర్స్ నుంచి నాది హెయిర్ ఫాలింగ్ అయ్యి చుట్టాంతా లాస్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయించుకోలేదు మరి. ఓకే, ఎందుకు చేయించుకోలేదండి? ఏమైనా చేయించుకోవాల్సింది కదా. అదే చేయించుకోలేదు, ఇంకా అంతే చూసినా ఇంకా అంతే, అది ఓడిపోతూనే ఉంది. పిఆర్పి అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ద్వారా మీ హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో హెయిర్ రీజనరేషన్ అండ్ హెయిర్ రీస్టోరేషన్ కూడా అక్కడ అవడం జరుగుతుంది పిఆర్పి ద్వారా. సో మీరు కొన్ని సెట్టింగ్స్ తీసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు త్వరలోనే. రైట్, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎవ్రీడే హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందేమో అన్న ఒక చిన్న అపోహ ఉంది, నిజమేనంటారా? లేదండి, ఎవ్రీడే హెడ్ బాత్ చేయడం ఎవ్రీడే మనం ఫుడ్ హ్యాబిట్స్ లాగే ఉంటుంది అనమాట. ఎవ్రీడే హెడ్ బాత్ చేయడం వల్ల ఏమవుతుందంటే, డైలీ మనం హెడ్ని మసాజ్ లైట్గా మనం షాంపూ పెట్టినప్పుడు ఎలాగో మసాజ్ చేస్తాం. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుందని చెప్పొచ్చు. ఓకే, కలర్తో మాట్లాడదాం. కర్నూలు నుంచి వెంకటేష్ గారు. హలో అండి. హలో, చెప్పండి మీ ప్రాబ్లం. మేడం మాది కొద్దిగా మేడం నాకు బట్టతల ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, షుగర్ ఎక్కువగా ఉంది. ఓకే, షుగర్ ఎక్కువ ఉండడం వల్ల స్నానం చేసాడు జుట్టు ఎక్కువ రాలిపోతుంది మేడం. చుండ్రు ఎక్కువగా ఉంది కాబట్టి మీ జుట్టు అనేది వీక్ అయిపోయి హెయిర్ రూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోయాయండి. ఫస్ట్ మీరు స్కాల్ప్ ప్యూరిఫికేషన్ థెరపీతో పాటు కొన్ని హెయిర్ రీజనరేషన్ థెరపీ ట్రీట్మెంట్స్ కూడా తీసుకోండి. అలా తీసుకున్నట్లయితే ఒక 6 to 8 sittings మీరు మంచి రిజల్ట్స్ ని చూడగలుగుతారు. రైట్, నల్గొండ నుంచి వెంకటేష్ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఓకే, నాకు సెబరాయి డెర్మటైటిస్ వల్ల నాకు స్కాప్ మొత్తం మిక్సీగా ఉండేది, డాండ్రఫ్ వచ్చింది, ప్లస్ ఎట్ ఎ టైం ఆయిలీగా ఉండేది స్కాప్ మొత్తం. దాని వల్ల నాకు హెయిర్ ఫాల్ అయింది. అయితే నాకు ఇప్పుడు హెరిడిటీ అని ఫ్యామిలీలో ఎవరికి లేదు. అంటే 3 months అంటే ఒక 6 months నుండి నేను సిటీలో ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ ఎలా మరి పొజిషన్ అయితే లేదు. అలా 5 months నుండి బాగా ఇచ్చిగా అయిపోయింది, కాబట్టి ఇప్పుడు నా స్కాప్ అనేది చాలా కంట్రోల్ గా ఉన్నది. ఓకే, యాక్చువల్గా మీకు సెబోరిక్ డెర్మటైటిస్ అనేది యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని స్కాల్ ప్యూరిఫికేషన్ థెరపీ ద్వారా నయం చేయవచ్చు. సో దానికి ఇప్పుడు నార్మల్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ కంటే మీకు కొన్ని సిట్టింగ్స్ ఎక్స్ట్రా పట్టవచ్చు. కాకపోతే మీరు మంచి సొల్యూషన్ కావాలి అనుకుంటే స్కాల్ ప్యూరిఫికేషన్ థెరపీ వైప్స్లో అవైలబుల్ ఉందండి, మీరు అది చేయించుకోండి. రైట్, ఇంతకుముందు కాలర్ చుండుతో బాధపడుతున్నారు అని చెప్తున్నారు, మరి ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ముందుగా స్కాల్ప్ అనలైజింగ్ అనేది చేస్తామండి. ట్రైకోస్కాన్ ద్వారా మనము స్కాల్ప్ పైన లేయర్స్, హార్నీ లేయర్ అని ఉంటుంది కదా, అది ఎంతవరకు డ్యామేజ్ అయింది, దాని తర్వాత లేయర్స్ కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి, రూట్ పాపిలా ఎలా ఉంది అనేది మనం చూడడం జరుగుతుంది. హెయిర్లో స్ట్రక్చర్స్ ఉంటాయి కొన్ని. సో వాళ్ళు ఏ స్టేజ్లో ఉంది అనేది కనుక్కొని వాళ్ళకి ఎలాంటి సూటబుల్ ట్రీట్మెంట్ అవసరం ఉందో అది సజెస్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సొల్యూషన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఎవరికైనా సేమ్గా ఉంటుందంటారా ట్రీట్మెంట్? అవునండి, మేల్ అండ్ ఫీమేల్కి సేమ్గానే ఉంటుంది, కాకపోతే సిట్టింగ్స్ వైజ్ చూసినట్లయితే డిఫరెన్సెస్ ఉంటాయి. కలర్తో మాట్లాడదామండి, సౌదీ నుంచి ప్రతాప్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే, టీవీలో హెయిర్ ఊడిపోతుందండి. ఓకే, బాగా పల్స్గా ఉంటుంది జుట్టు, ఊడిపోతుంది, వైట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి అవుతుందండి ఇలా? ఇలా 3 సంవత్సరాలు మట్టి అవుతుందండి. ఓకే, ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా? ఏ లేదు, మెడిసిన్స్ అట్లాంటి. హెయిర్ కి కాకుండా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా మీకు, హెల్త్ పరమైన విషయం ఏమైనా? లేదండి, పర్ఫెక్ట్, అంతా హెల్త్ మాత్రం ప్రాబ్లం లేదు, వర్క్ మాత్రం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్. ఓకే,
కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉన్నారు కాబట్టి సిమెంట్ అవి హార్ష్ ఐటమ్స్ మీ స్కాల్ప్ పైన పడినప్పుడు అవి సరిగ్గా కడగనప్పుడు మీకు అలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మీరు ఖచ్చితంగా వచ్చి ఒకసారి స్కాల్ప్ ప్యూరిఫికేషన్ థెరపీతో పాటు స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ ఒకటి తీసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుందండి. ఓకే, కాలర్తో మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నిజామాబాద్ నుంచి, హలో అండి. హలో హలో మేడం, చెప్పండి. మేడం, నాకు బాగా డాండ్రఫ్ ఉందండి, కళ్ళలో కూడా కురుపులు అవుతున్నాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఉంటుందండి. యాక్చువల్ గా మీకు ఎలాంటి కురుపులు ఉన్నాయి అనేది చూడడం ఇంపార్టెంట్ ఉంటుంది. అవి కొన్ని ఎలర్జీతో వస్తాయి, కొన్ని బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ద్వారా వస్తాయి. సో ఒకసారి స్కాల్ప్ ప్యూరిఫికేషన్ థెరపీ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది మీ కేసులో చూసినట్లయితే. సో దాని తర్వాతనే మనము హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ కానీ లేదంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఇంతకుముందు కాలర్తో మీరు అన్నారు బ్రేక్ ముందు పిఆర్పి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని. ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం తీసుకుంటుంది అంటారు? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఒక 1 to 1.5 hours టైం పడుతుందండి. ఎందుకంటే లైక్ దానికి ప్రాసెసింగే 1 hour పడుతుంది. మనం క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ఓన్ బ్లడ్తోనే మనం మెడిసిన్ ప్రిపేర్ చేస్తామన్నమాట. సో మళ్ళీ వాళ్ళకి అదే బ్లడ్తో తయారు చేసిన ప్లేట్లెట్ అగ్రిగేటెడ్ ప్లాస్మా ఉంటుంది, అది తీసుకుని వాళ్ళకి రీఇన్సెట్ చేయడం జరుగుతుంది. సో ఆ కంప్లీట్ ప్రాసెస్కి 45 to 60 minutes కంపల్సరీగా పడుతుంది, ప్లస్ ట్రీట్మెంట్కి ఒక 1/2 hour. సో టోటల్ 1.5 hours ప్రొసీజర్ అనమాట. అదే స్టెమ్ సెల్కి అయితే ఎంత? స్టెమ్ సెల్ కంటే 30 minutes ప్రొసీజర్ ఉంటుందండి. ఎందుకంటే అది డైరెక్ట్లీ ప్లాంట్ ప్రోటీన్, డిరైవ్డ్ ప్రోటీన్ అనమాట. సో దాన్ని డైరెక్ట్లీ మనం డెల్యూట్ చేసుకొని వాళ ళ్ళకి రీఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టెమ్ సెల్స్ అండ్ పిఆర్పి? స్టెమ్ సెల్ అనంటే యాక్చువల్గా ఏదైతే స్టెమ్ సెల్స్ ఉంటాయో, సెల్స్ అవి డ్యామేజ్ అయినప్పుడు స్టెమ్ సెల్ అనేది వెళ్ళి దాన్ని రీయాక్టివేట్ చేస్తుంది, రీమోటివేట్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఏదైతే లైక్ డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో అక్కడ సెల్ రీజనరేషన్ అవుతుంది. సో దాని ద్వారా స్టెమ్ సెల్ అనేది బెస్ట్ ప్రొసీజర్ అని చెప్పవచ్చు హెయిర్ మంచి హెల్దీగా పెరగడానికి. అండ్ పిఆర్పిలో అంటే ప్లేట్లెట్ రిచ్, అన్ని వైటమిన్స్ మినరల్స్ అన్ని ఉంటాయి అందులో. సో కావున అది హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది. ఈ రెండు ట్రీట్మెంట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరికైనా సూటబుల్ అంటారా? ఎస్, అందరికి సూటబుల్ ఉంటాయి. కాకపోతే సైమల్టేనియస్లీ మనము 1 week స్టెమ్ సెల్ చేస్తే నెక్స్ట్ వీక్ పిఆర్పి అని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇలా కాంబినేషన్లో ఇచ్చినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. రైట్. ఈ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ట్రీట్మెంట్ తర్వాత పర్టికులర్గా తీసుకోవాల్సిన కేర్ ఏమీ లేదండి. న్యాచురల్గా మీరు మనము పోస్ట్ లంచ్ ప్రొసీజర్ అనే చెప్పవచ్చు. ఈవెన్ నార్మల్గా ట్రీట్మెంట్ అయిన వెంటనే వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు. అంటే మేబీ షాంపూ విషయంలో కానీ కండిషనర్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాలంటే మీరే దాన్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు? ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట, హోమ్ కేర్ కంపల్సరీగా ప్రిస్క్రైబ్ చేస్తాం. వాళ్ళకి స్కాల్ప్ లోషన్ ఉంటుంది, షాంపూ ఉంటుంది, లైక్ ఇంకా మెయింటెనెన్స్ కోసం ఇంకో సీరం ఉంటుంది, అలా సజెస్ట్ చేస్తుంటాం. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఇంటర్నల్ తీసుకోవడానికి, మల్టీవైటమిన్స్, సో అవి కూడా సజెస్ట్ చేస్తాం. రైట్. సౌదీ నుంచి సురేష్ గారు, హలో అండి. హలో మేడం, హలో చెప్పండి. హలో మేడం, తో మాట్లాడాలండి? వింటున్నాను, చెప్పండి. హలో మేడం, మరి హెయిర్ బాగా రాలిపోతుందండి. ఓకే, మీరు సౌదీలో ఉంటారు కదా, హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నారు, ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? ఓకే, వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నప్పుడు వాళ్ళ అక్కడ వెదర్ కి, వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కి, ప్లస్ వాళ్ళ బాడీలో ఉన్న లైక్ డెఫిషియన్సీస్ కారణంగా మీకు హెయిర్ ఫాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు స్కాల్ప్ అనలైజింగ్ అనేది చేసి ట్రైకోస్కాన్ ద్వారా ఎగ్జాక్ట్లీ ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందండి. అప్పటి వరకు మీరు లైక్ కెమికల్ ఫ్రీ షాంపూస్ వాడుతూ ఉండండి. రైట్. మరొక తిరుపతి నుంచి చిన్న గారు, హలో అండి. హలో చెప్పండి మేడం. మీరే చెప్పాలండి, మీ ప్రాబ్లం ఏంటి? హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందండి. ఓకే, ఎప్పటి నుంచి ఉంది? ఒక 6 months నుంచి అండి. 6 months నుంచి. ఏ ఏరియాలో పర్టికులర్ గా పోతుందండి? ఏదైనా మిడ్ స్కాల్ప్ కానీ, సైడ్ లాక్స్ కానీ, లేకపోతే ఆల్ ఓవర్ స్కాల్ప్ పోతుందా? ఫ్రంట్ సైడ్ ఫాంటల్ హెయిర్ ఫాల్ అవుతుంది మీకు. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తుంటారు? ఖాళీగా ఉంటానండి. ఓకే,
స్ట్రెస్ కూడా ఏదైనా ఉండి ఉండొచ్చు, దాని కారణంగా కూడా హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఒకసారి మీరు కొన్ని టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఆ తర్వాత మీ బాడీలో హార్మోనల్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ కరెక్ట్గా ఉండి కూడా హెయిర్ లాస్ అవుతుంది అంటే స్టెమ్ సెల్ థెరపీ తీసుకోండి, ఒక 6 సిట్టింగ్స్ సరిపోతుంది. రైట్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు దివ్య గారు ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత షాంపూ కానివ్వండి, సోపు, కండిషనర్ ఇలాంటివన్నీ మేమే సజెస్ట్ చేస్తామంటున్నారు. ఎన్ని మంత్స్ యూజ్ చేయాలంటారు? డ్యూరేషన్ కోర్స్ ఎంత వరకు ఉందో, మీన్స్ సపోజ్ 6 సిట్టింగ్స్ ఉన్నాయనుకోండి, 3 మంత్స్లో అవుతుంది. సో 3 మంత్స్ కంటిన్యూస్గా వాడాలి, ప్లస్ 2 మంత్స్ ఎక్స్ట్రా వాడాలి మెయింటెనెన్స్ కోసం. ఓకే, కాలర్తో మాట్లాడదాం. రఘు ఫ్రమ్ వరంగల్. హలో అండి. హలో, చెప్పండి. మేడం తో మాట్లాడాలండి. హలో, వింటున్నాను, చెప్పండి. మేడం, మేడం నేను రఘున్ మాట్లాడుతున్నాను మేడం, వరంగల్ నుంచి. ఓకే మేడం, ఇది హెయిర్ లాస్ కి పిఆర్పీ ట్రీట్మెంట్ అని అన్నారు కదా మేడం, అది ఎట్లా, వన్ సిట్టింగ్ లో అయిపోతుందా మేడం, 4-5 సార్లు రావాలా మేడం? పిఆర్పీ కానీ స్టెమ్ సెల్ కానీ వన్ సిట్టింగ్ లో మీకు రిజల్ట్ అనేది కనిపించదండి. గ్రోత్ రావడానికి కనీసం 6-8 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే మీకు ఏదైతే ట్రీట్మెంట్ మనం ఇస్తున్నామో అక్కడ సెల్ రీజనరేషన్ ప్రాసెస్ అవ్వాలి, సెల్ గ్రోత్ కావాలి, అప్పుడు మీకు హెయిర్ అనేది గ్రోత్ కనిపిస్తుంది. సో ఆ గ్రోత్ కూడా మీకు బేబీ హెయిర్గా మాత్రమే స్టార్టింగ్ లో కనిపిస్తుంది. అది పెరగడానికి అది డిపెండ్ మీ పైనే ఉంటుంది అనమాట, మీ బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. చాలా లైక్ 6 మంత్స్ లో వచ్చేస్తుంది అనగానే పెద్ద జుట్టు వచ్చేస్తుంది అనుకుంటుంటారు, కానీ అది ఏమాత్రం నిజం కాదండి. స్టెమ్ సెల్ అండ్ పిఆర్పీ ద్వారా మంచి హెయిర్ రీగ్రోత్ ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది, కానీ ఎక్స్పెక్టేషన్ 1 week 10 days, 1 month 2 months అని పెట్టుకున్నట్లయితే అది సరైన పద్ధతి కాదండి. ఖచ్చితంగా మీకు 6-8 months లో మంచి రిజల్ట్స్ అనేది మనం అందించడం జరుగుతుంది. సో మొత్తం మీద ఆఫ్టర్ ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్పుకోవచ్చా? డే 1 నుంచి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేయగలుగుతామండి, కానీ గ్రోత్ అనేది వాళ్ళకి చూపించాలి అనుకుంటే మనం 6-8 months అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రైట్, అలాగే ఎక్కువగా చాలా మందిలో ఈ రోజుల్లో చూసినట్లయితే షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, వారికి ఈ ట్రీట్మెంట్ సూటబుల్ అంటారా? షుగర్ పేషెంట్స్ కి మాత్రం పిఆర్పి స్టెమ్ సెల్ అనేది మనం సజెస్ట్ చేయడం జరగదండి, వాళ్ళకి వేరే హెయిర్ రీస్టోరేషన్ అలాంటివి, హెయిర్ రీజనరేషన్ అనే వేరే ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. సో వాటిని మనం సజెస్ట్ చేస్తుంటాం, ప్యాక్స్ పెట్టి అలాంటివి ఉంటాయన్నమాట. రైట్, ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ కానివ్వండి, పిఆర్పీ ట్రీట్మెంట్కి కానివ్వండి, ఏజ్తో సంబంధం లేకుండా అంటే లైక్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈ ట్రీట్మెంట్ని? 18 ఇయర్స్ తర్వాత ఎవరైనా తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటారండి. 18 ఇయర్స్ రైట్, ఫీమేల్స్ అయినా మేల్ అయినా సేమ్ అంటారు. అలాగే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు పేషెంట్? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా, ట్రీట్మెంట్ టైంలో కూడా మనము ఖచ్చితంగా స్పా, హెయిర్ స్పా అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ స్పా, హెయిర్ ప్యాక్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలి. కెరటిన్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఒకవేళ తీసుకున్నట్లయితే హెయిర్ హెల్దీగా అండ్ మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. రైట్, ఎక్కువ మంది పేషెంట్స్ మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువ మంది ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉండడానికి గమనిస్తారు మీరు, చుండ్రు లైక్ హెయిర్ ఫాల్, ఏది ఎక్కువగా చూస్తూ ఉంటారు? చాలా మంది డెఫ్యూజ్డ్ హెయిర్ లాస్ కారణంగా వస్తారు, కొంతమంది స్ప్లిట్ ఎండ్స్ కారణంగా వస్తారు, కొంతమంది హెయిర్ బ్రేకేజ్ అవుతుందని వస్తారు, కొంతమంది కెమికల్లీ డ్యామేజ్డ్ హెయిర్ని లైక్ మళ్ళీ ఎలా హెల్దీగా చేసుకోవాలి అని అలా వస్తుంటారు, కొంతమంది బట్టతలతో వస్తుంటారు, కొంతమందికి అసలు జుట్టు ఉన్నా కానీ దాంట్లో వాల్యూమ్ ఉండకుండా జస్ట్ నార్మల్గా ఉంటుంది అలాంటి వాళ్ళు వస్తారు. చాలా రకరకాల ప్రాబ్లమ్స్ మన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. ఓకే, కాలర్ తో మాట్లాడదామండి. హైదరాబాద్ నుంచి రామచంద్రయ్య గారు. హలో అండి. హలో మేడం, నమస్కారం. నమస్తే, చెప్పండి డాక్టర్ గారితో. మేడం, మాకి 30 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే మేడం, మాకి మధ్యలో హెయిర్ బాగా ఊడిపోతుంది. ఓకే, ఎట్లా మేడం ఇప్పుడు? ఏమన్నా మిడ్ స్కాల్ప్ లో పోతుంది కాబట్టి బట్టతలు వచ్చే అవకాశం చాలా త్వరగా ఉందండి మీకు. సో మీరు అది రాకుండా ఉండాలి అనుకుంటే పిఆర్పి స్టెమ్ సెల్ కాంబినేషన్ లో ట్రీట్మెంట్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ మనం అందిస్తామండి. ఓకే, మహబూబ్ నగర్ నుంచి రాము గారు. హలో అండి. హలో, ప్రాబ్లం ఏంటండి? డాక్టర్ గారితో చెప్పండి. టీవీ చూడకూడదు రాము గారు, సౌండ్ తగ్గించండి. హలో, నాది ఏజ్ 22 అండి. ఓకే,
చాలా వచ్చేసి హెయిర్ ఫాల్ చాలా ఉందండి, 18 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, 18 ఇయర్స్ నుంచి ఉంది హెయిర్ ఫాల్, చాలా వరకు వెళ్ళిపోయిందండి ఇప్పటికి. ఓకే, అది ఎలా అంటే రీఫాల్ అవుతుందా దానికి? ట్రాన్స్ప్లాంట్ అంటారు కదా మళ్ళీ పెట్టడానికి ఎలా అవకాశం ఉంటుందా? ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంది, అవకాశం ఉంటుందా? మీకు యాక్చువల్ గా ప్రాబ్లం వచ్చేసి డిఫ్యూజ్డ్ హెయిర్ లాస్ ఉందని అర్థమవుతుందండి. దానికి మనము ప్లాంటేషన్ అనేది అంతగా అవసరం ఉండదు, కాకపోతే మీకు పిఆర్పి అండ్ స్టెమ్ సెల్ ద్వారా మంచి రిజల్ట్స్ అనేది వైప్స్ అందించడం జరుగుతుందండి వైప్స్ లో. ఓకే, ఈ హెయిర్ ఫాల్ రాకుండా ఉండాలంటే ఫుడ్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మిల్క్, గ్రీన్ లీవ్స్ అలాంటివి పక్క మనం రోజు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలండి. ఈ స్టెమ్సెస్ కానివ్వండి, పిఆర్పి కానివ్వండి, మీరు వన్ డేలో అయిపోతుంది అంటున్నారు, ఆ తర్వాత నార్మల్గానే ఉండొచ్చు అంటారా? డే వన్ నుంచి నార్మల్గా మనం ఇచ్చిన స్టెమ్సెల్ అండ్ పిఆర్పి ద్వారా ఇమీడియట్గా వాళ్ళు వాళ్ళ వర్క్కి వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అలాగే ఎటువంటి ప్రత్యేకతలు కలిగి ఉంది వైప్స్ లో, ఎందుకు వైప్స్ కే రావాలంటున్నారు ఇతర వాటితో? ఈ రోజులో చాలా అందుబాటులో వచ్చేసాయి కాస్మెటాలజీస్. యాక్చువల్ గా చెప్పాలంటే వైప్స్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుందండి. మనం ముందుగా క్లయింట్ వచ్చినప్పుడు చాలా మంది చాలా క్లినిక్స్ కి వెళ్ళి కనుక్కొని మన దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళకి కన్సల్టేషన్ టైంలోనే మనం చెప్పడం జరుగుతుంది, ఇంత టైం పడుతుంది, ఈ టైంలో మీకు ఇలా మీకు రిజల్ట్ అనేది ఇలా వస్తుంది అనేది ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అందులో దాంతోపాటు మనము డబుల్ స్పిన్ మెథడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో దాని ద్వారా రిజల్ట్స్ అనేవి పక్కాగా ఉంటాయన్నమాట. లైక్ ఇన్ని సెట్టింగ్స్ రావాలి మీరు అనేది ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. హెయిర్ రీజనరేషన్ కంపల్సరీ కావాలి అనుకున్న వాళ్ళకి కొన్నిసార్లు మనం సజెస్ట్ చేసిన సెట్టింగ్స్ కంటే కూడా ఎక్కువ పడవచ్చు. కొంతమందికి తక్కువ దాంట్లోనే రిజల్ట్ రావచ్చు. అలా బాడీ రెస్పాన్స్ని బట్టి మనము ట్రీట్మెంట్ సెట్టింగ్స్ అనేవి డిసైడ్ చేయాలి. మ్యాక్సిమం మనం 6 to 8 నుంచి స్టార్ట్ చేస్తాము, ఇంకా నా క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం పొడిగించడం జరుగుతుంది. రైట్ దివ్య గారు, చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పడమే కాకుండా కాలస్ యొక్క సందేహాలను నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విన్నారు కదండి, చక్కని డైట్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చని డాక్టర్ దివ్య గారు చెప్తున్నారు. ఇది వాల్టీ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.